వావ్, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. టీ, మసాలా, చాయ్, వావ్, అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్యకి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ అయింది. సో అందువల్ల నేను వాళ్ళకి మసాలా టీ చేసిద్దాం అనుకుంటున్నాను. సో కాఫ్కి ఇదంతా గొంతుకి చాలా బాగుండేది కదా, అందువల్ల మీరు చూస్తున్నారు కదా ఏమేమి వేసుకున్నానని, ఐటమ్స్ అన్నీ, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని. సో చెక్క, లవంగాయలు, ఇంకా ఏలక్కులు, మిరియాలు, ఇంకా తర్వాత జింజర్ అన్నమాట. సో డ్రై జింజర్ అయినా పెట్టుకోండి, లేదంటే ఇదైనా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి, సరేనా? లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని మేము పొడి చేసుకుందాం. ఇప్పుడు మేము పొడి చేసుకుందాం అన్నమాట. చూసారా, ఇలా పౌడర్ అయిపోయింది అన్నమాట. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. టీ బౌల్ పెట్టేశాను, కొంచెం వాటర్ వేసుకుందాం. మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. కొంచెం పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మేము రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది. ఇప్పుడు మీరు టీ ఎంతమందికి పెడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యింది. నేను 2 కప్స్ చేస్తున్నా, నాకు మళ్ళీ మా అత్తయ్యకి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెడదాం, కొంచెం ఎక్కువ ఇప్పుడు మరగాలన్నమాట. వావ్, మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి, చూస్తూ ఉంటేనే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తానంటే దీనికి తులసాకేస్తానన్నమాట. ఫ్రెష్గా ఉండే ఇప్పుడే తీసుకొచ్చి వేసానన్నమాట. ఫ్లేమ్ తగ్గించాను, చూస్తున్నారు కదా. బెల్లం వేస్తున్నాను, బెల్లమే కదా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదే అన్నమాట. ఇప్పుడు టీ పౌడర్ వేస్తున్నానండి, 2 గ్లాసెస్ కదా, సో 2 స్పూన్స్ వేస్తానన్నమాట. ఇంకో స్పూన్ ఎక్కువ వేసినా స్ట్రాంగ్గా బాగుండేది. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, ఎంత గుమగుమలాడుతుందంటే వావ్ అనిపించేలాగా మంచి మసాలా టీ ఇది. గొంతు కానీ, కాఫ్ కానీ, కోల్డ్ ఉన్నా, ఎప్పుడైనా ఎవరికైనా బాగలేదన్నా చాలా చాలా రిఫ్రెష్మెంట్ ఇచ్చింది. మీరు చేసుకోండి, కావాలంటే ఇలాగే చేసి వితౌట్ మిల్క్ కూడా, మిల్క్ వేయకుండా కూడా 1 గ్లాస్ చేసేస్తే అది కూడా మంచిదే. ఇప్పుడు పాలేసేద్దాం, బాగా ఇలా తిప్పి వదిలేసేయాలి. 2-3 మినిట్స్ ఇలా వదిలేస్తే బాగా మరగనిస్తే టేస్ట్ మంచిగా అయిద్ది. చూద్దాం తర్వాత ఫైనల్ స్టేజ్లో ఎలా అయిద్దని. వావ్, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. టీ, మసాలా, చాయ్, వావ్, అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసాము. టీ రెడీ అయిపోయింది, అత్తయ్యకి ఇచ్చేద్దాం ఇప్పుడు, రండి. అత్తయ్యా, టీ మంచి స్మెల్, సూపర్గా అనిపిస్తుంది. కొంచెం జలుబు చేసి ఉంది కదా, ఈ స్మెల్కి చాలా తాగుదాం అనిపిస్తుంది. మసాలా టీనా? బా, గొంతుకి కరెక్ట్గా ఉంది. జలుబు చేసి అదోలా ఉంది కదా, ఇలాంటి టీ తాగితే ఒక్క దెబ్బకే జలుబు కానీ జ్వరం కానీ ఇలాంటివి పారిపోయేలా ఉందండి. అంత బాగుంది టీ, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా మా కోడలు చేసినట్లు మీరు ట్రై చేయండి, ఆ టీ మీరు తాగండి, నిజం చెప్పారని అనుకోవాలండి. సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అత్తయ్యా.